కొత్తిమీర తాలింపుకు కావలసిన పదార్థాలు. ముందుగా కొత్తిమీర ఒక కట్ట తరిగి పెట్టుకున్నది, 2 ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నవి, పచ్చినిపప్పు 1 కప్పు నానబెట్టి పెట్టుకున్నాము, అది వాటర్ తీసేసి పక్కకి పక్కన పెట్టుకున్నాం, అలాగే కొబ్బరి తురుము 1 కప్పు, ఉప్పు తగినంత, పసుపు 1/2 టేబుల్ స్పూన్, 2 టమాటాలు తరిగి పెట్టుకున్నది, పచ్చిమిర్చి 3 తరిగి పెట్టుకున్నది, వెల్లుల్లిపాయలు 5 దంచి పెట్టుకున్నవి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, ఆయిల్ 4 టేబుల్ స్పూన్స్. ఇప్పుడు తయారీ విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. దానిపై కడాయి పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఇప్పుడు అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కగానే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అందులో వేద్దాం. ఉల్లిపాయల్లో కొద్దిగా సాల్ట్ వేస్తే త్వరగా వేగుతాయి, కాబట్టి మనం వేయాల్సిన ఉప్పు ఇప్పుడే వేసేసుకుందాం. ఉప్పు వేసి బాగా కలిపి పెట్టుకోండి. ఉల్లిపాయలు బాగా వేగుతాయి. ఇప్పుడు ఇందులో టమాటా, తరిగి పెట్టుకున్న టమాటా వేసేద్దాం. బాగా వేయించుకోండి. చూసారంటే బాగా వేగుతున్నాయి. టమాటా మెత్తబడింది అంటే, వాటర్ వస్తుంది అంటే మనకి సగం వేగినట్టే లెక్క. ఇప్పుడు అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకుందాం. పసుపు యాంటీబయాటిక్ కాబట్టి మేము ప్రతి కూరల్లో మీరు చూసినట్లయితే 1/2 టేబుల్ స్పూన్, చిటికెడు అలా కాకుండా మేము 1/2 టేబుల్ స్పూన్ వేస్తూ ఉంటాం. ఇది కూరల్లో ఉంటే మనకి హెల్త్కి అంత మంచిది. చూసినట్లయితే టమాటా బాగా వేగింది, మెత్తగా మనం అంటుంటే మెత్తగా ఇదైపోతుంది. ఇప్పుడు నానబెట్టుకున్న పచ్చినిపప్పు ఇందులో వేసేద్దాం. పచ్చినిపప్పుని బాగా ఇందులో వేయించుకోవాలి. ఇప్పుడు మీకు చిటపటలు ఎందుకు ఆడుతున్నాయంటే, మనం ఆల్రెడీ నానబెట్టుకున్న పచ్చినిపప్పు కదా, వాటర్ కొద్దిగా ఉంటుంది కాబట్టి మనకి చిటపటలు ఆడుతుంది. మీరు కొద్దిగా దూరంగా ఉండి వేయించుకోండి. కొద్దిగా సిమ్లో పెట్టి 5 నిమిషాలు వేయించుకుందాం. ఇప్పుడు బాగా వేగింది కదా, 5 నిమిషాల తర్వాత మనం ఆల్రెడీ దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, అవి ఇందులో వేసేద్దాం. కొద్దిగా మధ్యలో ఎందుకు వేసుకున్నామంటే, కొద్దిగా ఆయిల్లో వేగితే మనకు టేస్ట్ బాగుంటుంది కదా వెల్లుల్లిపాయ, అందువల్ల కొద్దిగా పక్కకు తీసుకొని దాంట్లో ఆయిల్లో వేయిస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఇందులో అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. మనకి ఆయిల్ కావాలి కదా ఇది వేగాలంటే కూడా, కాబట్టి మధ్యలో వేసుకొని కాస్త అలా కలయి పెట్టుకుంటే బాగా వేగుతాయి అన్నమాట. చూసినట్లయితే బాగా వేగుతున్నాయి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం.
వేసి బాగా కలయ పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో కొబ్బరి తురుము వేసుకొని కలుపుకుందాం. కొబ్బరి తురుము వేయగానే మంచి రుచి ఫ్లేవర్ మనకి ఇందులో లభిస్తుంది కాబట్టి కొబ్బరి తురుము వేస్తే చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం. సో కొబ్బరి కూడా చాలా మంచిది మనకని, మనం ప్రతి కూరలోనూ కొద్దిగా కొబ్బరి యాడ్ చేసుకుంటూ ఉంటే, ప్రతిరోజు కొద్ది కొబ్బరి తింటూ ఉంటే హెల్త్కి చాలా మంచిది. సో కొబ్బరి పచ్చడి ఇలాంటివి కూడా చేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు చూసినట్లయితే ఇందులో మొత్తం కొబ్బరి కూడా దాని కలర్ చేంజ్ చేసేసుకుంది, మన వంటలో పడి కలర్ బాగా చేంజ్ అయిపోయింది. సో ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసేద్దాం. చూసారు కదా, కొత్తిమీర అంతా వేసేసి కలయ పెట్టుకున్నాము. అది కొద్దిగా ఎక్కువ ఉనింది కాబట్టి కాసేపు పట్టింది, లోపలికి వెళ్ళాక మళ్ళీ నీట్గా కలయ పెట్టేసుకున్నాం. చూసారంటే, మీకు ఒకవేళ పొడుగ్గా తినే ఇష్టం లేదనుకోండి, కొత్తిమీర పొడుగ్గా కాడలు, మీరు కావాలంటే చిన్నవిగా కూడా తరుక్కోవచ్చు. కాకపోతే మనకు కొత్తిమీర తాలింపు తెలియాలి కదా, అందువల్ల మేము పెద్దగా తరిగామన్నమాట. మీరు ఒకవేళ పెద్దవి ఇష్టం ఉండవు అంటే చిన్నవిగా తరుక్కొని కూడా పెట్టుకోవచ్చు, బాగుంటుంది. చాలా రుచిగా నోటికి బాగా తగులుతూ చాలా బాగుంటుంది. దీన్ని మనం ఒక 5 to 6 minutes బాగా ఇలా వేయించుకుంటూ కలుపుకుంటూ ఉంటే బాగా వేగుతుందన్నమాట. వేగినప్పుడు ఈ కాడలు కూడా కాస్త మెత్తబడతాయి, మనకి మెత్తగా ఉంటాయి, తినడానికి ఈజీగా ఉంటుంది. చూసారు కదా, బాగా కలయి పెట్టుకొని వదిలేసాం. ఇప్పుడు ఈ కొత్తిమీర కాస్త ఉడకాలి కాబట్టి మనం దానిపైన కాసేపు మూత పెట్టుకుందాం. సో ఇప్పుడు మూత తీసి చూద్దాం, బాగా ఉడికిపోయింది, కాడలు కూడా మెత్తబడిపోయాయి. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. సో కొత్తిమీర తాలింపు మనం చపాతీతో తినొచ్చు, చాలా బాగుంటుంది. సో ఫస్ట్ నేను ఒకసారి టేస్ట్ చేస్తాను, ఎలా ఉందో మీతో షేర్ చేస్తాను. చాలా బాగుంది, చాలా బాగుంది. అసలు ఎంత బాగుందో తెలుసా, సూపర్గా ఉంది. కొత్తిమీర బాగా తినేవాళ్ళు అయితే ఇంకా చెప్పనక్కర్లేదు, తినని వాళ్ళు కూడా తినేస్తారండి, అంత బాగుంది తెలుసా. చాలా బాగుంది, నిజంగా నాకు చాలా నచ్చింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. నా నోట్లో చపాతీ ఉంది అందుకే సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను. సూపర్గా ఉంది, మీరు చపాతీలో చేసుకొని తినండి నైట్ టైము. కొత్తిమీర మీకు ఇంకా ఫ్యాట్ బర్నర్ కూడా, తినకుండా చపాతీ తింటుంటాం వెయిట్ లాస్ అవ్వడానికి. సో వెయిట్ లాస్ అవ్వడానికి ఈ కొత్తిమీర తాలింపు ప్లస్ ఈ చపాతీ చాలా బాగా హెల్ప్ అవుతుంది, మీ రెసిపీగా కూడా పెట్టుకోవచ్చు డైట్ ప్లాన్లో. సో ఇది ఫాలో అవ్వండి, ఖచ్చితంగా చాలా బాగుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మర్చిపోవద్దు. ఓకే, బాయ్ బాయ్.